ఈ రోజుల్లో ఆత్మహత్యలు కామన్ అయిపోయాయి చిన్నదానికి పెద్దదానికి ప్రాణాలు తీసుకోవడమే పరిష్కారం అనుకుంటున్నారు చాలామంది జీవితంలో ఇంకేమీ మిగల్లేదు అనిపించే సందర్భాలు ప్రతి మనిషి జీవితంలోనూ వస్తాయి మనమేంటి బలానికి ధైర్యానికి ప్రతికగా చెప్పుకునే ఆంజనేయుడికి కూడా సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయంట అవును హనుమాన్ చిత్ర సక్సెస్ మీట్లో చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన హనుమాన్ సూసైడల్ టెండెన్సీని వివరించారు ఎంతో పరాక్రమ వీరుడైన ఆంజనేయ స్వామి కూడా ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలని భావించాడట సీత జాడ కనుగొనేందుకు హనుమంతుడు లంకకి వెళ్ళినప్పుడు ఆ ద్వీపం మొత్తం గాలించిన సీతమ్మ ఆచీకు దొరకలేదు సీతమ్మ కనిపించకపోతే నేను ఇంత దూరం ఎగిరి వచ్చి కూడా విలువేముంటుంది లంకలో సీత కనిపించలేదు అంటే రాముల వారేమైపోతారో ఏమైపోతారో ఆయనను నేను అలా చూడగలనా వాసుల పరిస్థితి ఏంటి వానర సైన్యం పరిస్థితి ఏంటి అని ఆంజనేయుడు దిక్కుతోచని వాడిలా ఏడ్చాడట వారందరూ ఆత్మత్యాగం చేస్తారేమో అని భయపడ్డాడు అందుకే వీటిని చూసి తట్టుకోలేనేమో అని సాక్షాత్తు ఆ వాయుపుత్రుడే ప్రాణం తీసుకోవాలనుకున్నాడు ఆ సమయంలో ఆయన ఆలోచనలు పరిపరి విధాలుగా ఉరకలు వేశాయి చెట్టుకు ఉరి వేసుకొని చనిపోవాలా లేక నిప్పు రగిల్చి అందులో దూకేయాలా సముద్రంలో మునిగిపోవాలా ఇవేమీ కాకుండా అన్నపానీయాలు ముట్టకుండా కృంగి కుసించిపోవాలా నన్ను నేనేదైనా క్షుద్ర జంతువు తినేసి వెళ్ళిపోతే బాగుండు అని రకరకాలుగా హనుమంతుడు ఆత్మహత్య గురించి ఆలోచించాడట కానీ అంతలోనే నేను పోతే వీళ్ళందరూ ఏమైపోతారు అంటూ తనకు తానే కౌన్సిలింగ్ ఇచ్చుకోవడం మొదలుపెట్టాడు ఆ తర్వాత సీతమ్మను వెతికి కనిపెట్టి ఆమె కన్నీళ్లు తొడిచాడు రామయ్యకు కొండంత అండగా నిలిచాడు భయమేస్తే శ్రీయాంజనేయం అనుకుంటాం కానీ హనుమంతుడు అంత పిరికివాడా అయితే హనుమాన్ చిత్ర సక్సెస్ మీట్లో హనుమంతుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్ చెప్పిన వీడియో వైరల్ అయినప్పటి నుంచి మనకు భయం వేస్తే శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం అనుకుంటాం కానీ ఆ శ్రీ ఆంజనేయుడు కూడా అలా భయపడి ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడా అంత పిరికివాడా అని తేలిగ్గా చూశారు చాలామంది లంకలో సీతమ్మను రావణాసురుడు బంధిస్తే రాముడు చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు తనలో సగ ప్రాణమైన సీతమ్మ దూరమై ఏం చేయాలో పాలుపోక ఇప్పుడు డిప్రెషన్గా వర్ణించే స్థితికి చేరిపోయాడు ఆ రాముడే జీవితంగా బతికే హనుమంతుడు ఆ దీన స్థితిని చూడలేకపోయాడు ఎక్కడుందో తెలియని సీతమ్మ కోసం మార్గమే తెలియని లంకకు పయనమయ్యాడు చీమలు దూరని చిట్టడవిలో కొన్ని రోజుల పాటు ఒక్కడే ప్రయాణించాడు తిండి తిప్పలు లేవు అలసిపోయినా ఆరోగ్యం పాడైనా పలకరించే నాదుడు లేడు శ్రీరామ్ అనే స్మరణ తప్ప వేరే ఆలోచనే లేదు ఎవరి కంట్లో కన్నీళ్లు చూడలేక ఇంత దూరం వచ్చాడో ఆయన కన్నీళ్లు తుడిచే దారి దొరకలేదు అంతటి శూన్యంలో ఆయనకు మరణమే శరణం అనిపించింది కానీ ఆ లోన్లీ ప్లేస్లోనూ తనకు తాను ధైర్యం చెప్పుకున్నాడు ఆంజనేయుడు చివరి క్షణం వరకు ఓటమిని అంగీకరించలేదు సీతమ్మను వెతికి కనిపెట్టి రామయ్యకు ధైర్యం చెప్పాడు ఇప్పుడు చెప్పండి హనుమంతుడు పెరికివాడా